మా తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ దేవిశ్రీ గురూజీ అందిస్తున్న యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. డబ్బు, హోదా, పరపతి, పలుకుబడి ఇవన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేనట్లయితే ఎన్ని ఉన్నా లాభం లేదు. పరిస్థితులన్నీ బాగుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్నమాట నిజమే. అయినప్పటికీ డబ్బు, పరపతి, హోదా, పలుకుబడి ఇవన్నీ మనకు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి అన్నమాట ప్రశ్నార్థకమే. ఇకపోతే మనకు మానసిక ప్రశాంతత లభించాలంటే ఏం చేయాలి? మానసిక ప్రశాంతత చేకూరేందుకు, కుటుంబ కలహాలు సమసిపోయేందుకు ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెంలో పాలు పోసి అందులో 2 నెయ్యి దీపాలను వెలిగించి పసుపు రంగు పుష్పాలను అందులో వెయ్యాలి. ఓం నమశివాయ అని 33 సార్లు ప్రార్థించాలి. గురుపాదుక స్తోత్రాన్ని పఠించి ఆ పాలను తలమీద సంప్రోక్షం చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. మా తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ దేవిశ్రీ గురూజీ అందిస్తున్న యోగక్షేమం కార్యక్రమానికి స్వాగతం. డబ్బు, హోదా, పరపతి, పలుకుబడి ఇవన్నీ ఉన్నా మానసిక ప్రశాంతత లేనట్లయితే ఎన్ని ఉన్నా లాభం లేదు. పరిస్థితులన్నీ బాగుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది అన్నమాట నిజమే. అయినప్పటికీ డబ్బు, పరపతి, హోదా, పలుకుబడి ఇవన్నీ మనకు మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాయి అన్నమాట ప్రశ్నార్థకమే. ఇకపోతే మనకు మానసిక ప్రశాంతత లభించాలంటే ఏం చేయాలి? మానసిక ప్రశాంతత చేకూరేందుకు, కుటుంబ కలహాలు సమసిపోయేందుకు ఈరోజు సాయంత్రం ఒక పళ్ళెంలో పాలు పోసి అందులో 2 నెయ్యి దీపాలను వెలిగించి పసుపు రంగు పుష్పాలను అందులో వెయ్యాలి. ఓం నమశివాయ అని 33 సార్లు ప్రార్థించాలి. గురుపాదుక స్తోత్రాన్ని పఠించి ఆ పాలను తలమీద సంప్రోక్షం చేసుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు.